హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అనేది ఒక్కసారిగా పెరగడం జరిగింది. ఇప్పటి వరకు నమోదు కానీ కరోనా కేసులు అనేది ఈ రోజున నమోదు అవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 98,214 మందికి సంబంధించిన శాంపిల్స్ అనేది పరీక్షించగా 19,412 మందికి కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 8 మంది, విశాఖపట్నంలో 7, చిత్తూరులో 7, తూర్పుగోదావరిలో 7, అనంతపూర్లో 6, ప్రకాశంలో 5, కర్నూలులో 5, కృష్ణాలో 5, నెల్లూరులో 4, గుంటూరులో 2, వైఎస్ఆర్ కడపలో 2, శ్రీకాకుళంలో 2 మరియు పశ్చిమ గోదావరిలో 1 చొప్పున మరణించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 61 మంది మరణించడం జరిగింది. అలాగే 11,559 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడం జరిగింది. జిల్లాల వారీగా కరోనా కేసుల విషయాన్ని కనుక వచ్చినట్లయితే అత్యధికంగా కరోనా కేసులు అనేది చిత్తూరు జిల్లాలో 2,768 మందికి కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. రెండవ స్థానంలో ఈస్ట్ గోదావరి 2,679 మందికి రావడం జరిగింది. మూడో స్థానంలో శ్రీకాకుళం 2,048. అంటే ఈ మూడు జిల్లాలైన చిత్తూరు, ఈస్ట్ గోదావరి మరియు శ్రీకాకుళంలో 2,000 కన్నా ఎక్కువ కరోనా కేసులు అనేది నమోదు అనేది అవడం జరిగింది. ఆ తర్వాత 1,000కి పైగా కరోనా కేసులు నమోదైన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో 1,000కన్నా ఎక్కువగా కరోనా కేసులు అనేది ఈ జిల్లాలో నమోదు అనేది అవడం జరిగింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,768 మందికి కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని నేషనల్ పార్కులు, అభయారణ్యాలను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు అధికారులైతే తెలియజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మనుషుల నుంచి జంతువులకు వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులైతే తెలియజేయడం జరిగింది. జంతువులు సంచరించే ప్రాంతాల్లో అవసరమైన చోట శానిటైజేషన్ చేయడమే కాకుండా వెటర్నరీ వైద్యుల ద్వారా జంతువుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని అటవీ శాఖ అధికారులైతే ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. అలాగే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో శనివారం నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసరావు శుక్రవారం రోజు ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. ఈ నిషేధాజ్ఞలు జూన్ 19వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రకటించడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో 5 అంతకు మించి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో గుమ్మికూడవద్దని, అలాగే కర్రలు ఇతర మారణాయుధాలతో సంచరించవద్దని హెచ్చరించడం జరిగింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శనివారం నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ అన్ని జిల్లాల ZPCO DPO ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్, సున్నం వంటి వాటితో గ్రామాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని, కరోనాపై గ్రామాల్లో చైతన్యం కలిగించాలని, దీనికి సంబంధించి శానిటైజేషన్ అనేది తప్పనిసరిగా చేయాలని అధికారులకైతే ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా ప్రతిరోజు కరోనా కేసులు అనేది ఎక్కువగా నమోదు అనేది అవడం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణలో 7,754 మందికి కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో రెడ్ జోన్ లేదా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది.